దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా కరోనా కట్టడికి కేంద్రం ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా టీకా వేసుకోవాల్సిందిగా ఆదేశించారు. అయితే కరోనా వ్యాక్సిన్ ధరలు కేంద్రంలో ఒకలా రాష్ట్రంలో ఒకలా ఉండడంతో విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక దీంతో కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేక సిరం భారత బయోటెక్ సంస్థలకు ధరలు తగ్గించమని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇక ప్రజలపై మరింత భారం తగ్గించేలా టీకాలపై జిఎస్టీని తొలగించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టీకా ధరలు తగ్గితే ఎక్కువ మంది ప్రైవేటుగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తుందట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. టీకాల కొనుగోలు ప్రక్రియలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛని కల్పిస్తూ కేంద్రం ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. రాష్ట్రాలు ప్రైవేటు కేంద్రాలు డైరెక్ట్గా తయారీదారుల నుంచి వ్యాక్సిన్లు సేకరించుకోవచ్చని ప్రకటించింది. తయారీదారులు తమ ఉత్పత్తుల 50% రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరంగానే ఇటీవల సిరం భారత్ బయోటెక్ సంస్థలు తమ టీకాల ధరలను అధికారికంగా ప్రకటించాయి. కోవిషీల్డ్ టీకాను రాష్ట్ర ప్రభుత్వానికి డోసుకు 400, ప్రైవేటు ఆసుపత్రులకు 600 చొప్పున విక్రయిస్తామని సిరం సంస్థ వెల్లడించింది. అటు కోవాక్సిన్ ధర రాష్ట్రాలకు 600, ప్రైవేట్లో 1200గా ఉంటుందని భారత బయోటెక్ ప్రకటించింది. అయితే ఈ ధరపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడం కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని కోరడంతో సిరం సంస్థ తమ ధరను కొంతవరకు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు 300 చొప్పున విక్రయిస్తామని తాజాగా మరో ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు టీకాల కోసం 1.33 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరూ టీకా వేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. అయితే టీకా వేసుకునే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా బుధవారం సాయంత్రం నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా తొలి రోజే దాదాపు 1.33 కోట్ల మంది టీకా కోసం అప్లై చేసుకున్నారు. ఇందులో 80 లక్షల మంది పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక మిగిలిన వారందరూ ఆరోగ్య సేతు ఉమాంగ్ యాప్లలో వారి వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.